اللهم صل على سيدنا شفينا حبيبنا ونبينا ومولانا محمد وبارك وسلم. సోదరులారా పెద్దలారా, ఇప్పుడు ఏ యొక్క పండుగ అయితే రాబోతుందో, ప్రపంచ ముస్లింలందరూ కూడా ఏ పండుగలనైతే జరుపుకుంటారో, ఆ రెండు పండుగలలో ఒక పండుగ ఈదుల్ అదహా. ఈ ఈదుల్ అదహా ఏదైతే పండుగ ఉందో, దీన్ని మనం మామూలుగా బక్రీద్ అంటాం, బక్రీద్ పండుగ అని పిలుస్తాం. కానీ రెండే రెండు పండుగలు, ఒకటి ఈదుల్ ఫితర్, రెండు ఈదుల్ అదహా. ఈ రెండు పండుగలు రమదాన్ యొక్క పండుగ గురించి ఖురాన్ మజీద్ చెప్పేసింది, షహరు రమదాన్ అల్లది ఉన్జిల ఫీహిల్ ఖురాన్ హుదన్ లిన్నాసి వబయ్యినాతి మినల్ హుదా వల్ ఫుర్ఖాన్. నిశ్చయంగా అల్లాహ్ తబారక తాలా ఖురాన్ మజీద్ని ఈ రమదాన్ నెల అవతరింపజేశాడు. ఈ ఖురాన్ యొక్క ఘనత ఏమిటి, ఈ రమదాన్ యొక్క ఘనత ఏమిటి అన్నది ఖురాన్ చెప్పేసింది. మరి ఈదుల్ అదహా ఏ యొక్క పండుగనైతే మనం బక్రీద్ పండుగ అని జరుపుకుంటామో, ఈ పండుగ గురించి ఖురాన్ మజీదులో అల్లాహ్ తబారక తాలా క్లియర్ గా తెలియజేశాడు. ఈ పండుగకు ఒక తండ్రి ఒక కొడుకు యొక్క త్యాగాల యొక్క ఆదర్శం, త్యాగాల యొక్క నిదర్శనం ఈ పండుగ అని చెప్పన్నాడల్లా. 37వ అధ్యాయంలో అల్లాహ్ తబారక తాలా వాక్యం 102 నుంచి 111 వరకు ఈ ప్రస్తావన చేస్తాడు. ఏమిటా ప్రస్తావన అంటే, హజరత్ ఇబ్రాహీం అలైహి సలాతు వస్సలాంని మేము పరీక్షించడం జరిగింది అన్నాడల్లా. అసలు ఈ ఇబ్రాహీం అలైహి సలాతు వస్సలాం ఎవరు అంటే, ప్రపంచంలో ఉన్నటువంటి యూదులైనా క్రైస్తవులైనా ముస్లిములైనా ప్రతి ఒక్క తెగవారు కూడా విశ్వసించే ప్రవక్త ఎవరైనా ఉన్నారు అంటే, వారు కేవలం హజరత్ ఇబ్రాహీం అలైహి సలాతు వస్సలాం మాత్రమే. ఎందుకంటే యూదులు కూడా ఇబ్రాహీం అలైహి సలాతు వస్సలాంని విశ్వసిస్తారు, క్రైస్తవులు కూడా ఇబ్రాహీం అలైహి సలాతు వస్సలాంని విశ్వసిస్తారు, ముస్లింలు కూడా హజరత్ ఇబ్రాహీం అలైహి సలాతు వస్సలాంని విశ్వసిస్తారు. కానీ కిందకి వచ్చేసరికి యూదులు ఏమంటారంటే, మూసా అలైహి సలాతు వస్సలాం ఒక్కడే దేవుని యొక్క ప్రవక్త, ఈయన తర్వాత వేరే ప్రవక్త లేరు, ఈసా అలైహి సలాతు వస్సలాం మేము విశ్వసించమంటారు. క్రైస్తవులు ఏమంటారంటే, ఈసా అలైహి సలాతు వస్సలాం ఒక్కడే దేవుని యొక్క ప్రవక్త, మేము మొహమ్మద్ వారిని విశ్వసించమంటారు. కానీ ఒక్క ముస్లిములు మాత్రమే, మేము మొహమ్మద్ వారిని కూడా విశ్వసిస్తాము, మూసా అలైహి సలాంని కూడా విశ్వసిస్తాము, ఈసా అలైహి సలాతు వస్సలాంని కూడా విశ్వసిస్తాము. ఎందుకంటే ఖురాన్ చెప్తుంది, లాను ఫర్రుకు బైన అహదిన్ మిర్ రుసులిహి, మీరు ప్రవక్తల విషయంలో తారతమ్యాలు తీసుకురాకండి అని. అందుకోసం ముస్లింలు మూసా అలైహి సలాంని విశ్వసిస్తారు, ఈసా అలైహి సలాంని విశ్వసిస్తారు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి సలాంని విశ్వసిస్తారు, హజరత్ ఇబ్రాహీం అలైహి సలాతు వస్సలాంని కూడా విశ్వసిస్తారు. అయితే సోదరులారా పెద్దలారా, ఏ యొక్క ప్రవక్త అయితే హజరత్ ఇబ్రాహీం అలైహి సలాతు వస్సలాం ఉన్నారో, ఏ యొక్క ప్రవక్త అయితే హజరత్ ఇబ్రాహీం అలైహి సలాతు వస్సలాం ఉన్నారో, ఈ ఇబ్రాహీం అలైహి సలాతు వస్సలాం ఎవరికి పుట్టారు అంటే, వారి యొక్క తల్లిదండ్రులు విగ్రహారాధకులు. హజరత్ ఇబ్రాహీం అలైహి సలాం యొక్క తల్లిదండ్రులు విగ్రహారాధకులు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. గత 5 సంవత్సరాలుగా మన తెలుగు ఇస్లాం యూట్యూబ్ ఛానల్ తరపున ముఫ్తీ మదస్సరి గారి ఆధ్వర్యంలో సామూహిక కుర్బానీ నిర్వహించడం జరుగుతున్నది. సామూహిక కుర్బానీ నిర్వహించడానికి గల ముఖ్యమైన కారణం ఏమిటి అంటే, కొద్దిమందికి కుర్బానీ ఇచ్చేటువంటి స్తోమత ఉన్నా కూడా అలాంటి సౌకర్యాలు లేని కారణంగా కుర్బానీ ఇవ్వడం మానేస్తున్నారు. అందుకోసం మీలో ఎవరైనా ఈ కుర్బానీలో భాగం తీసుకోవాలి అనుకుంటే ముఫ్తీ మదస్సరి గారి నెంబర్ కాంటాక్ట్ చేయండి, 8332932972. అలాంటి విగ్రహారాధకుల యొక్క కడుపున హజరత్ ఇబ్రాహీం అలైహి సలాం యొక్క పుట్టుక. అందుకే ఎట్టి పరిస్థితులు కూడా ఏ ముస్లిం కూడా ఎవరిని కూడా పరిహాసం వెటకారం చేయకూడదు. కొద్దిమంది వెటకారం చేస్తూ ఉంటారు, ఏమని, వాళ్ళ అమ్మబాబు చాలా తేడా అండి, మీకెందుకండి, మీకు నాకు అవసరం లేదు, వాళ్ళు తేడాయో తేడా కాదో, వాళ్ళ ఆచరణ ఏంటో, వాళ్ళ పిల్లల ఆచరణ ఏంటో ఖయామత్ రోజున అల్లా దగ్గర నిరూపణ అవుతుంది. మనం గమ్మున అన్నాం, ఆయన విన్నాడు లేదా ఆయన దాకా ఆ మాట చేరింది, మనసు విరిగిపోద్ది కదా. హదీసులు అల్లాకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, దాని సారాంశం ఏమిటి, ఒక విశ్వాసి యొక్క హృదయం బాధపడేలా ప్రవర్తించడం, ఒక విశ్వాసి యొక్క మనసుకు గాయం చేయడం, క
కాబతుల్లాని పడగొట్టడం ఎలాంటి పాపమో అలాంటి పాపం అన్నారు. ఇక్కడ విషయం ఏంటంటే హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం యొక్క తల్లిదండ్రులు విగ్రహారాధకులు. ఏ యొక్క విగ్రహారాధన అయితే ఇస్లాం యొక్క ధర్మంలో నిషిద్ధమో ఆ విగ్రహారాధన చేసే ఇంట్లో అల్లా ప్రవక్తను పుట్టించాడు. మరియు ఈయన్ని ప్రవక్తగా ఎన్నుకొని ఈయన ద్వారా హజరత్ ఇస్మాయిల్, హజరత్ ఇస్హాక్ అలైహిస్సలాతు వస్సలాం ఇద్దరు ప్రవక్తలు సృష్టించి వారి వంశాలలో మళ్ళీ ప్రవక్తలు సృష్టించి వారి ద్వారా కూడా దైవం వైపు దైవ ధర్మం యొక్క ప్రచారం చేయించి ఇంత అద్భుతమైనటువంటి ఒక సృష్టికి మూల కారణం అల్లా తబారకుతాలా హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం చేశాడు. ఎక్కడ పుట్టించాడు అల్లా? విగ్రహారాధకుల ఇంట్లో. అంటే తల్లిదండ్రులు ఎలా ఉన్నారు అన్నది కాదు, సంతానం ఎలాంటి ఆచరణ చేస్తున్నారు అన్నది అల్లా చూసుకుంటాడు. అంతే, మీ తల్లిదండ్రులు ఎలాంటిది మనకు అనవసరం, వాళ్ళ తల్లిదండ్రులు ఎలాంటి వాళ్ళు మనకు అనవసరం, కానీ వాళ్ళ ఆరాధన విషయం వచ్చేసరికి, వాళ్ళ ఆచరణ విషయం వచ్చేసరికి అల్లా చూసుకుంటాడు, అల్లా పట్టుకుంటాడు. ఆయన పట్టుకోవాలా, వదలాలా, క్షమించాలా, క్షమించకూడదా, ఆయన చూసుకుంటాడు. కొద్దిమందికి అల్లా తబారక్ తాలా మరో రకంగా సృష్టించాడు. ఉదాహరణకి హజరత్ నూహ్ అలైహిస్సలాతు వస్సలాం ప్రవక్త, ఈయన కొడుకు ఎవరు? సత్య తిరస్కారి. నేను నమ్మను నీ అల్లాని అన్నాడు కొడుకు, నూహ్ అలైహిస్సలాం కొడుకు. పుట్టింది ఎక్కడ? పుణ్యాత్ముడి ఇంట్లో, ప్రవక్త ఇంట్లో. మరి అంత మంచి తండ్రి, అంత మంచి యొక్క ఇంట్లో పుట్టినటువంటి కొడుకు ఇలా తయారయ్యాడు ఏంటండి అంటే, అది అల్లా ఇష్టం, హిదాయత్ అల్లా చేతుల్లో ఉంది. మీ చేతుల్లో నా చేతుల్లో హిదాయత్ లేదు కదా. అలాగే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఎప్పుడైతే వాళ్ళ యొక్క బాబాయ్ అబూ తాలిబ్ చనిపోతూ ఉంటారో, ప్రవక్త వారు అంటారు, బాబాయ్ నా చెవులో కలిమా చదవండి, తీరుపతి రోజు నేను మీకు రికమెండేషన్ చేస్తా, సిఫారసు చేస్తా అల్లాతోటి. అక్కడ ఈయన చాలా ఒత్తిడి తీసుకొస్తారు. ఎవరు? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. మీరు కలిమా చదవండి, కలిమా చదవండి, ఖురాన్ ఆయత్ వచ్చేస్తుంది, ఇన్నక లా తహ్ది మన్ అహబ్బత వలకిన్ అల్లాహ్ యహ్ది మన్ యషా. అల్లాహే నబీ, మీరు ఎవరికి తలుచుకుంటే వాళ్ళకి రుజు మార్గం ఇవ్వలేరు, నేను ఎవరికి తలుచుకుంటానో వాళ్ళకే రుజు మార్గం ఇస్తా. ప్రవక్త కొడుకు రుజు మార్గం లేదు, నూహ్ అలైహిస్ సలాం కొడుక్కి. ప్రవక్త తల్లిదండ్రులకి హిదాయత్ లేదు, ఇబ్రాహీం అలైహిస్ సలాం తల్లిదండ్రులకి. హిదాయత్ నా చేతుల్లో ఉందయ్యా. సోదరులారా, పెద్దలారా, అల్లా తబారక తాలా ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం ఏ యొక్క విగ్రహారాధకుల యొక్క ఇంట్లో పుట్టించాడో వీరు మాత్రం, ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం మాత్రం చిన్నప్పటి నుంచి కూడా ఆలోచించేవారు, ఈ సృష్టి అంతటికీ సృష్టికర్త ఎవరు, ఈ సృష్టిని అంతటిని కూడా సృష్టించినటువంటి దైవం ఎవరు అని. ఒకరోజు మెరిసే నక్షత్రాన్ని చూసి అనుకుంటారు ఆయన ఏమని చెప్పేసి, ఈ నక్షత్రాలే, ఆ నక్షత్రమే దైవం అయి ఉంటుంది అని మెరుస్తూ కనబడుతుంది. ఈ రోజున ముస్లిం సమాజంలో కూడా కొందరు అలాగైపోయారు, అన్నా క్షమించుగాక, మసీదుకు వస్తున్నానండి, ఏం పని అవ్వట్లేదు, అల్లా నమ్ముకున్నాం కానీ ఏమి అవ్వట్లేదండి, ఏంటోనండి మసీదుకి వెళ్తే పనులు అవ్వట్లా, అల్లా నమ్ముకుంటే పని అవ్వట్లా, అల్లా క్షమించుగాక. సోదరులారా, పెద్దలారా, అల్లా తబారకు తాలా ఖురాన్ మజీదులో ఈ విషయాన్ని తెలియజేశాడు. అల్లది ఖలఖల్ మౌత వల్ హయాతా లియబ్లువకుమ్ అయ్యుకుమ్ అహ్సను అమలా, మీకు చావు బ్రతుకుల మధ్య ఏదైతే జీవితాన్ని ఇచ్చామో మేము పరీక్షించాలని. ఇలా అడగగానే అలా స్లాబ్ పగిలిపోయి అలా చేతిలో పడిపోతే మీరు నేను ఏంటి ఇస్లాంలో ఉంటాం, అందరూ వచ్చేస్తారు, మంగళంలో వస్తారు. అది కాదు, కష్టాలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి, సమస్యలు వచ్చినాయి, మనం సహనంగా ఇస్లాం మీద స్థిరంగా ఉన్నాం, అల్లా మీద మనం నమ్మకం పెట్టుకుని ఉన్నాం, అల్లాతో అడుగుతూ ఉన్నాం, అల్లాతో వేడుకుంటూ ఉన్నాం, అల్లా మార్గం తప్పకుండా తెరుస్తాడు, అల్లా పరీక్షిస్తాడే గాని నాశనం చేయడు, మనల్ని నాశనం చేయడు. సోదరులారా, పరీక్షిస్తాడు అల్లా, ఎంతవరకు నా యొక్క దాసుడు సహనంగా ఉంటాడు, ఎంతవరకు నాతో అడుగుతాడు అని చెప్పి. హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం నక్షత్రాన్ని చూసి అనుకున్నారు, ఆ నక్షత్రమే నా దైవమేమో అని చెప్పేసి. ఆ నక్షత్రం తర్వాత చంద్రుడు వచ్చాడు, నక్షత్రం కంటే వెలుగు కనబడుతుంది. కాదు కాదు, ఈ నక్షత్రం కాదు, ఈ చంద్రుడేమో నా దైవము, నా సృష్టికర్త అనుకుంటాడు ఆయన. ఆ తర్వాత ఎప్పుడైతే ఉదయం అవుతుందో దగదగా మెరుస్తూ ఉండేటువంటి సూర్యుని చూసి, ఆ నక్షత్రము కాదు, ఈ చంద్రుడు కాదు, ఈ సూర్యుడై ఉంటాడు దైవం అని చెప్పి అనుకుంటారు. ఆ తర్వాత సూర్యుడు అస్తమించడం చూసి అనుకుంటారు, ఇన్ని వజ్జహతు వజ్హియా లిల్లజీ ఫతర అస్సమావాతి వల్ అర్ద హనీఫం వమా అనా మినల్ ముష్రికీన్. భూమి ఆకాశాల సృష్టికర్త అయినటువంటి ఆ దైవం వైపు నేను నా ముఖాన్ని తిప్పుకున్నాను. ఈ సమస్త సృష్టి యొక్క జీవరాశుల్ని, వీటన్నింటినీ కూడా నేను తిరస్కరించాను, నేను బహుదైవారాధకుణ్ణి కాదు, హనీఫా, నేను ఏకదైవారాధకుణ్ణి.
నేను బహుదైవారాధకుడిలో లేను అని చెప్పేసి హజరత్ ఇబ్రాహీం అలైహి సలాతు వసలాం అల్లా యొక్క వైపు, తౌహీద్ వైపు, ఏకత్వం వైపు తిరుగుతారు ఈయన. అయితే ప్రవక్త ఇబ్రాహీం అలైహి సలాతు వసలాం కేవలం అల్లాని విశ్వసించడమే కాదు సోదరులారా, ఇబ్రాహీం అలైహి సలాతు వసలాం అల్లాని ప్రజలకి పరిచయం చేశారు. ప్రజలారా, మీరు యొక్క ఏ యొక్క విగ్రహాలైతే పూజిస్తున్నారో, ఏ విగ్రహాలైతే మీరు ఆరాధిస్తున్నారో, ఇవి సృష్టికర్తలు కావు, ఇవన్నీ మీ చేతులారా స్వహస్తాలతో సృష్టించుకున్నవి, సృష్టికర్త వేరు, ఆయన సమస్తాన్ని సృష్టించిన వాడు, ఆయన్నే ఆరాధించాలని చెప్పేసి ఇబ్రాహీం అలైహి సలాతు వసలాం చెబుతూ ఉండేవారు. అయితే ఆ రోజుల్లో సూర్యుణ్ణి, చంద్రుణ్ణి, నక్షత్రాలని, విగ్రహాలని దైవాలుగా ఆరాధించేవారు ప్రజలు. ఆ రోజుల్లో ఇబ్రాహీం అలైహి సలాతు వసలాం యొక్క ఈ మాట వాళ్ళకి చాలా బాధగా అనిపించేది. ఎందుకని, మేమెంతో ఆరాధన చేస్తున్నటువంటి ఈ యొక్క దేవుళ్ళు దేవుళ్ళు కాదా, దైవాలు కాదా, ఏ యొక్క సృష్టికర్త అయితే నువ్వు పరిచయం చేస్తున్నావో ఏ రూపం లేదా, ఈ లోకంలో ఆయన్ని చూడలేమా, ఆయన్ని మనం ఆరాధించాలా అని చెప్పి ఇలా వ్యతిరేకంగా ఆలోచించేవారు. అయితే ప్రజలు సర్వసాధారణంగా అలా ఆలోచిస్తూ ఉంటారు, ఇక్కడ ఇబ్రాహీం అలైహి సలాతు వసలాం యొక్క తల్లిదండ్రులు కూడా అలాగే ఆలోచిస్తారు. నువ్వు నా యొక్క దేవుడిని తప్పు అంటావా ఇబ్రాహీం అని చెప్పేసి తల్లి తండ్రి కూడా కొడుకును ధిక్కరిస్తారు. మరియు ఇబ్రాహీం అలైహి సలాం యొక్క తండ్రి ఆదర్ అయితే ఇలా చెప్తాడు, నీవు నా ఇంటి నుంచి వెళ్ళిపో, అసలు ఇంట్లోనే ఉండొద్దు అంటాడు ఇబ్రాహీం అలైహి సలాతు వసలాం. సోదరులారా, పెద్దలారా, ఇదే జీవితం, ఇదే విధమైనటువంటి కష్టాలు ప్రవక్త వారి జీవితంలో కూడా వచ్చాయి, ప్రవక్త వారి శిష్యుల జీవితాల్లో కూడా కనబడతాయి. ఎందుకంటే ఎప్పుడైతే ఏకదైవారాధన అనేది మనం చెబుతామో, బహుదైవారాధన చేసేటువంటి మన ఇంట్లో వాళ్ళే మనల్ని తిరస్కరిస్తారు. ఇది ప్రవక్తల జీవితాల్లో జరిగింది, సహాబాని యొక్క జీవితాల్లో కూడా జరిగింది, ఇప్పుడు ఉన్నటువంటి సొసైటీలో, ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో కూడా మీలో ఎవరైనా, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇస్లాం స్వీకరించిన వాళ్ళు ఉంటే మీరు అడగండి వాళ్ళతోటి, వాళ్ళ ఇంట్లో కొద్ది మందిని పంపించేశారు బయటికి. ఎందుకని, నీవు సృష్టికర్త ఒక్కడే అంటున్నావు, మా దేవుళ్ళు దేవుళ్ళు కాదంటున్నావు కదా, వెళ్ళిపోయి ఇంట్లో ఉంచండి. కొద్దిమంది ఆస్తులు కూడా వదులుకొని వచ్చేసారు, కొద్దిమంది ఇంట్లో వాళ్ళందరినీ వదులుకొని వచ్చేసారు. ఇబ్రాహీం అలైహి సలాతు వసలాంని కూడా ఆ రోజున అలాగే అన్నారు, నీవు మా దేవుడు దేవుడు కాదంటావా, వెళ్ళిపోయి ఇబ్రాహీం ఇంట్లో ఉందని చెప్పి అన్నారు. అయినప్పటికీ ఇబ్రాహీం అలైహి సలాతు వసలాం మాత్రం ఆ ధర్మ ప్రచారం అలా చేస్తూనే ఉండేవారు, దేవుడు ఒక్కడని చెబుతూనే ఉండేవారు. ఒకరోజు ఏమవుతుందంటే, అక్కడ ఉన్నటువంటి ఒక ఊర్లో కాస్త దూరంలో ఒక పెద్ద జాతర లాంటిది జరుగుతుంది, ఒక ఉత్సవం. ఆ ఉత్సవం జరిగితే అందరూ వెళ్తూ ఉంటారు, ఇబ్రాహీం అలైహి సలాతు వసలాం మాత్రం వెళ్ళారు. అక్కడ ఆయన ఆగిపోతారు, నా ఆరోగ్యం సరిగ్గా లేదని చెప్పి. ఎప్పుడైతే ఇబ్రాహీం అలైహి సలాతు వసలాం ఆగిపోయారో, అక్కడ ఇబ్రాహీం అలైహి సలాతు వసలాం ప్రజలందరినీ చూస్తారు, ఎవ్వరూ ఉండరు. అక్కడ ఉన్నటువంటి విగ్రహాలన్నింటినీ కూడా ఇబ్రాహీం అలైహి సలాతు వసలాం స్వతహాగా పగలు కొట్టేస్తారు మొత్తం అన్ని కూడా. ఇక్కడ ఒక మాట మనం గుర్తుంచుకోవాలి, ఇబ్రాహీం అలైహి సలాతు వసలాం ఆ రోజుల్లో ఆ కాలంలో అలా చేశారు, ఈ రోజుల్లో ఈ కాలంలో ఏ ముస్లిం కూడా ఇలా చేయకూడదు. ఎందుకని, మీరు అలా చెప్తున్నారు అనుకుంటారేమో, ఖురానే మజీదులో అల్లా తబారక్ తాలా ఈ విషయాన్ని క్లియర్ గా తెలియజేశాడు 6:108 ఏమని, మీరు ఇతరులు పూజించేటువంటి దైవాలను దూషించకండి అన్నాడు. ఇతరులు ఎవరినైతే పూజిస్తున్నారో ఆ దైవాలను మీరు దూషించకండి అంటే పగల కొట్టడానికి ఎక్కడ అనుమతి ఉంటుంది, దూషించడమే చేయొద్దు అన్నాడు అల్లా. ఇక్కడ పగల కొట్టడానికి ఇంకెక్కడ లేదు లేదు, ఈ యొక్క పొరపాటు చేయకూడదు. ఆ రోజుల్లో ఇబ్రాహీం అలైహి సలాతు వసలాం అక్కడ చేశారు. ఎందుకు చేశారు, కారణం ఏంటంటే, ఇప్పుడు కారణం వస్తుంది, ఇబ్రాహీం అలైహి సలాతు వసలాం ఆ విగ్రహాలన్నింటినీ పగల కొట్టేసి అక్కడ పెద్ద విగ్రహం ఉంటే ఈ గొడ్డను తీసుకెళ్లి ఆ పెద్ద విగ్రహం దగ్గర ఎట్టేస్తారు. అక్కడ ప్రజలందరూ కూడా ఆ జాతర నుంచి, ఆ ఉత్సవం నుంచి బయటకు వచ్చిన తర్వాత, ఇంటికి వచ్చిన తర్వాత ఈ విగ్రహాలన్నీ పగిలిపోయి ఉండడం చూస్తారు. చూసి అంటారు, ఎవరు పగల కొట్టారు మా దేవుడిని అని చెప్పేసి, ఎవరు పగల కొట్టారు మా దేవుడిని అని అడుగుతారు. అడిగితే ఎవరు మాట్లాడరు, అంతలో అందరూ అనుకుంటారు మాకు అనుమానమే ఇబ్రాహీమే అయి ఉంటాడు, ఎందుకని ముందు నుంచి కూడా దేవుడు ఒక్కడే, అతనికి రూపం లేదు ఈ భూమి మీద, ఆయనే సృష్టికర్త, మీరు చేతులారా చేసుకున్న వీటిని పూజించకుండా ఆయనే చెప్తున్నాడు, ఆయనే చేస్తుంటాడు అని చెప్ప అంటారు. అనగానే ఇబ్రాహీం అలైహి సలాం అంటారు ఏమంటారంటే, నేను కాదు, నేను అనుకుంటారేమో మీరు, అదిగో 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 అక్కడ పెద్ద విగ్రహం చేతిలో గొడ్డలుంది కదా, ఆ విగ్రహం పగలగొట్టుంటుందేమో అన్నది అనుమానంగా ఉంది, దాన్ని అడగండి అంటారు ఇబ్రాహీం అలైహి సలాం. అనగానే ఇక్కడ వాళ్ళు ఏమంటారంటే, ఇబ్రాహీం ఏ యొక్క విగ్రహం అయితే కదలదో, చూడదో, మాట్లాడదో, అది విగ్రహాన్ని ఎలా పగలకూడదని చెప్పి అనగానే అప్పుడు ప్రశ్నిస్తారు ఇబ్రాహీం అలైహి సలాం.
ఏ విగ్రహం అయితే కదలదో మాట్లాడదంటున్నారో మరి అలాంటిది మీకెలా సహాయం చేస్తుందని మీరు నమ్ముతున్నారు? వీటన్నింటినీ సృష్టించిన సృష్టికర్తనిగానే మనం ఆరాధించాలి. ఈ చేతురారా చేసుకునే విగ్రహాలు మీరు పూజిస్తారని ఇబ్రాహీం అలైహిస్సలాం ప్రశ్నిస్తారు ఇక్కడ. అయితే వీళ్ళు ఇక్కడతో ఆడకుండా ఏం చేస్తారంటే, ఆ రోజుల్లో ఉన్న నమ్రూద్ ఎవరైతే ఉన్నాడో రాజు, ఆ రాజుకి వెళ్ళి ఫిర్యాదు చేస్తారు, రాజా మాకు ఇబ్రాహీం అనేటువంటి ఒక ప్రవక్త ఉన్నాడు, ఒక మనిషి ఉన్నాడు, ఆజర్ యొక్క కుమారుడు, అతడు ప్రజలందరినీ కూడా సృష్టికర్తని ఒక్కడనే ఆరాధించాలంటున్నాడు, మన యొక్క పూర్వీకులు ఏ యొక్క విగ్రహాలను అయితే ఆరాధిస్తున్నారు ఇవన్నీ తప్పు అంటున్నాడు, అతన్ని మీరు తప్పకుండా శిక్షించాలి అని చెప్పంటే ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాంని రాజ దర్బారులో రమ్మని పిలుస్తాడు. ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం ఎప్పుడైతే రాజ దర్బారులో వస్తారో అక్కడ అందరూ కూడా నమ్రూద్కి సాష్టాంగం పడుతూ ఉంటే ఇబ్రాహీం అలైహిస్సలాం సాష్టాంగం చెయ్యరు. ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాంతో అడుగుతారు, ఇబ్రాహీం నీవు ఎవరి వైపు పిలుస్తున్నావు ప్రజల్ని అని అడుగుతారు. అడగగానే ఇబ్రాహీం అలైహిస్సలాం అంటారు, నేను దైవం వైపు సృష్టికర్త వైపు పిలుస్తున్నాను, ఏ యొక్క దైవం అయితే జీవన్ మరణాలకి అధిపతిగా ఉన్నాడో సృష్టికర్తగా ఉన్నాడో ఆయన వైపు పిలుస్తున్నాను నేను. వెంటనే అక్కడ అంటాడు నమ్రూద్, ఏమని జీవన్ మరణాలా, అవి నా చేతిలోని కూడా ఉన్నాయి అని చెప్పి ఏం చేస్తాడంటే ఒక ఉరిశిక్ష ఖాయమైనటువంటి వ్యక్తిని కిందకి దింపేయండి, అతన్ని వదిలేయండి అని చెప్పి ఒక అమాయకుడు దారంగా వెళ్తుంటే అతను తీసుకొచ్చి ఉరేసేయండి అంటాడు. చూడండి నేనేం చేశాను, చావాల్సిన వాడిని బతికించాను, ప్రశాంతంగా బతుకుతున్నాను, చంపేశాను, జీవన మరణాలు నా చేతుల్లో కూడా ఉన్నాయన్నాడు. అనగానే ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం ఏమంటారంటే, జీవన మరణాలంటే ఇది కాదు, సరే అల్లా తబారక్ తాల సృష్టికర్త సూర్యుని ఎప్పుడు తూర్పు నుంచి తీసుకొస్తున్నాడు, నువ్వు పడవ నుంచి తీసుకురా అన్నాడు. బాగుంది కదా, జీవన మరణాలని చెప్తే అమాయకుడిని చంపేశావు, ఖైదీని విడిచిపెట్టేశావు, సరే ఎప్పుడు కూడా దైవం తూర్పుని తీసుకొస్తున్నాడు సూర్యుడిని, పడవని తీసుకొచ్చే. వెంటనే వాడు ఆగిపోతాడు, ఏం మాట్లాడు. అయితే వీళ్ళందరూ కూడా ఒక ఆలోచన ఏం చేస్తారంటే, ఒక ఎత్తుగడ ఏమేస్తారంటే, ఇంకా ఇబ్రాహీముని బతికి ఉంచకూడదు, బతకనివ్వకూడదు, ఇంకా ఇబ్రాహీముని చంపేయాలి అని చెప్పి అందరూ కూడా అగ్నిగుండాన్ని రగిల్చి అందులో వేసి కాల్చేయడానికి నిర్ణయించుకుంటారు. సోదరులారా పెద్దలారా, ధార్మిక గ్రంథాల్లో ఇంతవరకు రాయడం జరిగింది, ఒంట్లో శక్తి లేని ముసలి స్త్రీ కూడా ఎక్కడో దిక్కున పనిచేసి కనీసం కొన్ని పుల్లలు తెచ్చా మంటలో వేసేదంట. ఎందుకని, మా యొక్క విగ్రహాల్ని మా దేవుణ్ణి కాదంటున్నాడు ఈయన, ఈయన కాలిపోవాలి, నాశనం అయిపోవాలని చెప్పేసి ఎంత ఎన్నో రోజులు ఆ మంట మంట పెడితే ఎంత అయిందంటే, ఆకాశంలో ఎగిరే పక్షులు సైతము ఆ వేడికి కాలి పాడిపోయాయి అందులో, అంత మంట అయిపోయింది అది. అలాంటిది వీళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లా, ఎందుకని మంట ఎట్టేశారు, ఓకే దగ్గరికి వెళ్తే వేళ్ళు ఇన్నెల్లా అయిపోతారు, వీళ్ళు చచ్చిపోతారు కదా, పోనీ దూరం నుంచి విసిరితే వెళ్ళరు అక్కడికి. అప్పుడు ఒక పన్నాడు సైతాన్ ఎలాగిస్తాడంటే వాళ్ళకి ఒక ఆలోచన, ఎలాగిస్తాడంటే వాళ్ళకి ఒక పెద్ద ఎత్తైన గోపురం కట్టండి, అక్కడ ఒక ఉయ్యాల లాంటిది కట్టి దాన్ని వదలండి లోపలికి అని చెప్పి అంటాడు. ఒక చక్రం అని ఉంది మీకు అర్థం కావడం కోసం చెప్తున్నా, ఒక ఉయ్యాల లాంటి దాన్ని గెంటేయండి అక్కడి నుంచి పైనుంచి అని చెప్పి అంటాడు. ఎప్పుడైతే ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాంని ఆ రకంగా గెంటుతారో, ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం ఎప్పుడైతే పడిపోతున్నారో ఆ టైంలో ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం ఒకే ఒక వాక్యం చదువుతారు, హస్బునల్లాహు వ నిఅమల్ వకీల్, సమస్త పొగడుతులు అల్లాకే, ఆ అల్లాయే నా కొరకు సరిపోతాడు. ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం ఎప్పుడైతే ఈ వాక్యాలు చదువుతూ ఉంటారో అల్లా తబారకుతారా అగ్నికి ఆజ్ఞాపిస్తాడు, కుల్ యా నారుకుని బరదౌ వ సలామన అలా ఇబ్రాహీం, ఓ అగ్ని నీవు నా యొక్క ప్రవక్త ఇబ్రాహీం కోసం చల్లగా శాంతిగా మారిపో అని ఆదేశిస్తాడు అల్లా. ఎప్పుడైతే అల్లా ఈ రకంగా ఆదేశించాడో అక్కడ శాంతిగా చల్లగా మారిపోవడం జరుగుతుంది ఆ అగ్ని గుండం. సోదరులారా పెద్దలారా, అల్లా తబారకు తాలా పరీక్షిస్తాడు కానీ నాశనం చెయ్యడు. మనిషికి కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, సమస్యలు వస్తాయి, సముద్రానికి కెరటాలు రావడం ఎంత సమంజసమో, అదేవిధంగా రాత్రి పగలు సూర్యుడు చంద్రుడు రావడం ఎంత సమంజసమో, సాధారణ విషయమో
అలాగే మనిషి అన్నాక కష్ట సుఖాలు వస్తూ ఉంటాయి. కానీ మనం విశ్వాసం మీద దృఢంగా ఉండాలి. అయితే ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం ఈ అగ్ని నుంచి బయటపడిపోయిన తర్వాత నమ్రూద్ ఏమంటాడంటే, వదళ్ళు ఇబ్రాహీం యుద్ధం చేసుకుందాం అంటాడు. ఇబ్రాహీం యుద్ధం చేసుకుందాం, దేవుడు అన్నావు కదా, నీ దేవుడు రక్షించాడేమో చూద్దాం. ఇబ్రాహీం అలైహిస్సలాం దువా చేస్తారు, అల్లా నాకు ఇతనితో యుద్ధం చేయడానికి సైన్యం లేదు, ఎందుకంటే ఇబ్రాహీం అలైహిస్సలాం ఒక్కడే కదా, వీళ్ళందరికీ సైన్యం ఉంది. ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం ఏమంటున్నారంటే, నమ్రూద్కి సైన్యం ఉంది, నాకెవరూ లేరు. ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం ఏం చేస్తారంటే, ఇక్కడ అల్లాతో దువా చేస్తారు. అల్లా సహాయం ఎలా ఇస్తాడంటే, దోమల యొక్క సైన్యాన్ని పంపుతాడు అల్లా, దోమల సైన్యాన్ని. కాబతుల్లాని పడగొట్టడానికి వస్తాడు కదా అబ్రహా, అబ్రహా కాబతుల్లాని పడగొట్టడానికి వస్తాడు కదండి. ఆ టైంలో అల్లా తబారకు తాలా ఆ అబ్రహాన్ని ఆపడానికి పెద్ద పెద్ద ఏనుగుల్ని పంపలేదు, ఒంటరిని పంపలేదు. ఏం పంపాడు, అలం తారా కైఫ ఫఅల రబ్బుక బి అస్హాబిల్ ఫీల్ అలం యజఅల్ కైదహుం ఫీ తగ్వీల్ వఅర్సల అలైహిం తైరన్ అబాబిల్. ప్రవక్త, నీకు ఆ సంఘటన తెలియదు. ఏ సంఘటన, ఎప్పుడైతే కాబతుల్లాని అబ్రహా పడగొట్టడానికి వస్తున్నాడో, ఏనుగుల సైన్యంతో వస్తున్నాడో, ఆ సైన్యాన్ని నాశనం చేయడానికి అల్లా తబారకు తాలా అబాబిల్ చిన్న చిన్న పక్షుల్ని పంపించాడు, చిన్న చిన్న పక్షుల్ని. అవి నోట్లో మరియు కాళ్ళలో గులకరాళ్ళు, చిన్న చిన్న రాళ్ళు పట్టుకుని పైకి ఎగిరినాయి అంతే. ఆ పైనుంచి వేస్తూ ఉంటే తూటాలు ఎలాగైతే తగిలి మొత్తం నాశనం అయిపోతారో, అలా మొత్తం అన్ని కూడా ఆ ఏనుగుల సైన్యము, ఆ అబ్రహా సైన్యం అందరూ నాశనం అయిపోయారు. విషయం ఏంటంటే, అల్లా ఎంత పెద్దోళ్ళనైనా నాశనం చేయాలంటే దానికి పెద్ద పెద్దోళ్ళని వాడు, పెద్దవాళ్ళని కూడా అల్లా చిన్న 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 జీవరాశులతో నాశనం చేస్తాడు. ఎందుకని, ఇక్కడ అల్లా తబారకు తాలా తెలియజేయాలనుకున్నాడు, మేము తలుచుకుంటే పెద్ద పెద్ద వాళ్ళని కూడా చిన్న చిన్న వీటితో నాశనం చేయగలం, పెద్ద గొప్ప విషయం కాదు మాకు. ప్రవక్త వారు ఎప్పుడైతే గారే సౌర్లో దాక్కుంటారో మదీనా వెళ్ళేటప్పుడు, 3 రాత్రులు 3 పగళ్ళు అక్కడ కంగారు పడతారు అబూబకర్ రజియల్లాహు అన్హు. యా రసూలల్లాహ్, వచ్చేసారు ఎవరు, మక్కా సత్యదర్శకాలు పట్టుకోవడానికి కంగారు పడిపోతుంటారు. అల్లాకే నబీ అంటారు, లా తహజన్ ఇన్నల్లాహ మఅనా, అబూబకర్ భయపడొద్దయ్యా, అల్లా మనతో ఉన్నాడు. ఎప్పుడైతే ఈ మాట అన్నారో అక్కడ ఒక సాలి పురుగు వచ్చి తొందర తొందరగా సాలి అల్లడము, ధార్మిక గ్రంథాల వివరణలో రాసి ఉంది అక్కడ పావురాలు గుడ్లు పెట్టడము, ఇవన్నీ చూసి వాళ్ళంతా అనుకుంటారు, ఇక్కడ సాలి కట్ట ఇలా గూడు పెట్టిందంటే ఈ లోపల ఎలా ఉంటారు పదండి, వెనక్కి రక్షించాలనుకున్నాడు, ఎలాగా సాలి గూడుతో రక్షించి చూపించాడు. నాశనం చేయాలనుకున్నాడు అబ్రహాని, ఎలాగా అబాబిల్ పక్షులతో నాశనం చేస్తాడు. నమ్రూద్ని నాశనం చేయాలి, చరిత్రలో మళ్ళీ చెప్పుకోవాలి, చరిత్ర గుర్తుండిపోవాలి. అల్లాకి అల్లా యొక్క ప్రవక్తకి వ్యతిరేకంగా ప్రవర్తించిన ఈ నమ్రూద్ ఎలా నాశనం అయిపోయాడు గుర్తుండాలి. అల్లా దోమల సైన్యాన్ని పంపించాడు, ఆ దోమల సైన్యం ఏం చేసిందంటే మొత్తం వీళ్ళందరినీ కొట్టడం మొదలెట్టింది. మామూలుగా ఇప్పుడు దోమలు కొడితే మలేరియా గనేరియా ఇంకా ఏ ఏరియాలు వచ్చేస్తాయి కదా, ఆ దోమలు ఎలాగంటే మొత్తం అలా పట్టుకుని దీనిలాగడం, మొత్తం స్ట్రా పెట్టుకుని జ్యూస్ లాగేసినట్టు మొత్తం బ్లడ్ అంతా కారిపోతుంది, మొత్తం తాగేస్తుంది. మనిషి అంతా ఎముకలు అయిపోతాడు, గడేలు నడిపోతాడు అంతే, మొత్తం సైన్యం అంతా నాశనం. ఈ అబ్రహా ఈ నమ్రూద్ తొందర తొందరగా పారిపోతుంటాడు. కొద్దిగా పేర్లు కన్ఫ్యూజ్ అవుతే కనుక మీరు గుర్తుంచుకోండి, ఇబ్రాహీం అలైహిస్సలాం కాలంలో శత్రువు ఎవడు, నమ్రూద్. ఇబ్రాహీం అలైహిస్సలాం కాలంలో శత్రువు ఎవడు, నమ్రూద్. మూసా అలైహిస్సలాం కాలంలో ఫిరౌన్, మూసా అలైహిస్సలాం కాలంలో ఫిరౌన్. కాబతుల్లాని పడగొడతానికి వచ్చింది ఎవరు, అబ్రహా. పేర్లు వేరు, కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతాం ఈ ఫ్లోలో, మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఎప్పుడైతే నమ్రూద్ ఇంట్లో పారిపోతుంటాడో కొన్ని దోమలు వెళ్ళిపోతాయి వీడితోటి లోపలికి, వెళ్ళిపోయి ఏం చేస్తాయంటే ముక్కులో చెల్లి మెదడులో కూర్చుంటాయి. ఎలాగా ఆ మెదడులోకి వెళ్ళిన తర్వాత కదులుతూ ఉంటాయి, జీయన్ కదులుతుంటే పట్మెంట్ కొట్టగానే ఆగిపోయేది, మళ్ళీ మెదడులో జీయన్ పట్మెంట్ కొట్టగానే ఆగిపోయేది. నా మాట కాదు, ధార్మిక గ్రంథాల్లో తఫ్సీల్లో రాయబడి ఉంది. ఇలా కొడతా కొడతా ఉంటే ఇంకా ఎవరైనా బహుమానాలు తెస్తారు కదా రాజు దగ్గరికి వచ్చిన వాళ్ళు, బహుమానాలు అసలు వచ్చిన ఒక మొట్టిగా వేసిన పోతే చాలు, వీడికి ప్రశాంతంగా ఉండేది.
ఇలా దెబ్బలు తింటూ 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 ఆ దోమ కారణంగా తల పగల కొట్టి చచ్చిపోతాడు. అలా ఇలా నాశనం చేస్తాడు ఎవరిని? నమ్రూదుని. అయితే సోదరులారా పెద్దలారా, ఈ నమ్రూదు నాశనం అయిన తర్వాత అల్లాహ్ తబారక్ తాల హజరత్ ఇబ్రాహీం అలైహి సలాతు వసలాం ఏదైతే ధర్మ ప్రచారం చేస్తున్నారో దీనికి సంతానం లేదు. ఎన్ని సంవత్సరాలు అంటే ఇంచుమించు 86 సంవత్సరాల కాలం. 86 సంవత్సరాల కాలం. ఈ 86 సంవత్సరాల కాలంలో పుట్టినటువంటి బిడ్డ హజరత్ ఇస్మాయిల్ అలైహి సలాతు వసలాం. ఇస్మాయిల్ అలైహిస్సలాతు వస్సలాం ఎప్పుడైతే పుట్టారో 86 సంవత్సరాలకి, ఈయనని అల్లాహ్ తబారక్ తాలా ఒక సందర్భంలో ఇస్మాయిల్ అలైహిస్సలాతు వస్సలాంని హాజరా గారిని సఫా మర్వా మధ్యలో విడిచిపెట్టి రమ్మంటాడు. ఆ తర్వాత ఇంచుమించి 8-9 సంవత్సరాల వయసుకి చేరుకున్న తర్వాత ఇస్మాయిల్ అలైహిస్సలాతు వస్సలాంని అల్లాహ్ జబా చేయమంటాడు, ఖుర్బానీ ఇమ్మంటాడు. ఇదే ఖురాన్ మజీద్లో 37వ అధ్యాయం ఏదైతే నేను చెప్పానో 102 నుంచి 111లో ఉన్న తజ్కిరా. ఇబ్రాహీం అలైహి సలాతు వసలాం తయారైపోతారు. అయితే అల్లాహ్ తబారక్ తాలా ఈ ఖుర్బానీని అడిగాడు కానీ తీసుకోలా. ఆ ప్రదేశంలో ఒక స్వర్గం నుంచి వచ్చినటువంటి ఒక జీవి దబా చేయడం జరుగుతుంది. ఆ దబా యొక్క కారణంగానే ఈ ఇబ్రాహీం అలైహి సలాతు వసలాం యొక్క త్యాగాన్ని గుర్తుంచుకోవడం కోసమే ఈ ఈదుల్ అదహా ఈ బక్రీద్ పండుగ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఆఖరి మాట సోదరులారా పెద్దలారా, ఎవరికైతే శక్తి సామర్థ్యం ఉందో ఖుర్బానీ చేయడానికి వారందరూ ఖుర్బానీ ఇచ్చే ప్రయత్నం చేయాలి. ఒక ఇంట్లో తండ్రి కొడుకు ఉన్నారు, సంపాదన వేరువేరుగా ఉంది, ఇద్దరు కూడా ఖుర్బానీ ఇవ్వండి. తండ్రి కొడుకు వేరువేరుగా సంపాదిస్తున్నారు, ఇద్దరు కూడా ఖుర్బానీ ఇవ్వండి. ఎందుకంటే ఈ ఖుర్బానీ ఏంటి అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అడుగుతారు, యా రసూలుల్లా ఈ ఖుర్బానీ ఏంటి అని చెప్పి వెంటనే అల్లాహ్కి నబీ జవాబిస్తారు, ఇది మీ పితామహుడు హజరత్ ఇబ్రాహీం అలైహి సలాం యొక్క సున్నతి, ఇది మీరు పూర్తి చేయండి అంటారు. మీరు సంతోషంగా పూర్తి చేయండి, దీని బదలా మీకు వస్తుంది. అల్లాహ్కి నబీ అడుగుతారు, యా రసూలుల్లా పుణ్యం ఏంటి? అల్లాహ్కి నబీ అంటారు, ఒక్కొక్క వెంట్రుకకు ఒక పుణ్యం రాయబడుతుంది అంటారు. ఒక్కొక్క వెంట్రుకకు ఒక్కొక్క పుణ్యం. అల్లాహ్ తబారక్ తాలా చెప్పేటువంటి నాకు వినేటువంటి మీకు కూడా ఆచరించే సద్బుద్ధి సౌభాగ్యం ప్రసాదించుగాక. వ ఆఖరు దఅవానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.